ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. హిమాయత్ నగర్ డివిజన్ లో దాదాపు 95 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్పొరేట్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బీడీసీసీ రోడ్లకు సుమారు 92 లక్షల రూపాయలతోని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గౌరవనీయులు మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు, అదేవిధంగా డీసీ గారు మరి వేణుగోపాల్ గారు, అదేవిధంగా ఈ గారు శంకర్ గారు, అదేవిధంగా బీజిఎం మన సందేశ్వరరావు గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, వారితో పాటు టీఆర్ఎస్ మిగతా పార్టీ నాయకులందరూ కూడా పాల్పంచుకున్నారు. వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క సివరేజ్ లైన్స్ అనేది ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడే స్ట్రీట్ నెంబర్ 15లో కూడా ఒక విన్నత పత్రం వచ్చింది. ఆ సివరేజ్ సమస్య ఉంది. ఆ సివరేజ్తో పాటు ఈ వీడీసీసీ రోడ్స్ కూడా వెంబడే ప్రపోజల్ పెట్టడం జరిగింది. టెండర్ ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ ఒక 1 వీక్ లోపల ఆ కార్యక్రమంలో మొదలు పెడతాం. ఇప్పుడే స్థానికంగా ఉన్నటువంటి మరి స్ట్రీట్ నెంబర్ 15 సంబంధించిన అపార్ట్మెంట్ మరి వాళ్ళందరూ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి అది టెండర్ ప్రాసెస్లో ఉందని చెప్పారు ఇప్పుడే ఈ గారు శంకర్ గారు. ఆ టెండర్ కంప్లీట్ అయింది.